హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. సో ఫ్రెండ్స్, వీడియోని మీరు క్రొత్తగా మీరు చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ క్రొత్తగా మీరు చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులందరూ ప్రతి ఒక్కరు కూడా నేను క్రింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తున్నాను. అవి మీరు ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంత ప్రిపేర్ అవ్వాలి, ఏంటి, ఇవన్నీ చక్కగా గ్రూప్ 1 స్టాండర్డ్ నుంచి గ్రూప్ 4 వరకు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం చక్కగా మంచి బుక్స్ అయితే కనుక నేను పెట్టిన ఆల్రెడీ. సో అందులో మీకు నచ్చితే కనుక ప్రతి ఒక్కరు కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ దయచేసి తెలంగాణలో మనం చూసినట్లయితే కనుక దాదాపుగా బిస్వాల్ ఐఏఎస్ ఆఫీసర్ అంటే రిటైర్డ్ అయినటువంటి విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్ బిస్వాల్ యొక్క నేతృత్వంలో ఇక్కడ పిఆర్సి నివేదిక ప్రకారంగాను దాదాపుగా 191,000 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని. సో దీనికి సంబంధించి నేను వచ్చినటువంటి ఆర్టికల్లో కూడా శీర్షికను సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి కొత్తగా నూతనంగా పార్టీని స్థాపించినటువంటి అధినేత్రి అంటే వైఎస్ఆర్టీపీ పార్టీ అధినేత్రి అయినటువంటి వైఎస్ షర్మిల గారు చాలా స్పష్టంగా అక్కడ మన ఆ విషయాన్ని కూడా మీరు చూడండి ప్రస్తావించారు. కేసీఆర్కి చాలా స్పష్టంగాను ఇదిగో మీరు ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఇదిగో పెద్ద తాటికాయ అక్షరాలతో కూడా వేసి మరీ చూపించి ట్వీట్ కూడా చేశారు. ఉన్నటువంటి నిరుద్యోగులతో జీవితాలు, నిరుద్యోగుల యొక్క జీవితాలతో ఆడుకుంటున్నటువంటి పరిస్థితి మీరు ఇస్తామని గత అంతకాలం బట్టి మీరు అధికారంలో వచ్చేంత వరకు వచ్చిన తర్వాత కూడా గత గడిచిన ఇన్ని సంవత్సరాలు బట్టి ఉద్యోగాలు ఒక్కటి కూడా నిరుద్యోగులుగా పెడుతున్నటువంటి భయం అని మాట్లాడుతూ కూడా సందర్భాన్ని మనం చూసాం. ఒకసారి మీరు గుర్తుందో లేదో, సో ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా నాకు తెలిసినంతవరకు నేను ఒక విషయం కూడా చెప్తాను, వినండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా శాసనసభలో సమావేశం జరుగుతుండగా ఆయన ఒక మాట మాట్లాడారు. అంటే రాజకీయాలకు తెలంగాణని ఏం చేస్తున్నారంటే వాడుకుంటున్నారు, అర్థమైందా? మీ చాలామందికి గుర్తుకు రావాల. అప్పుడు శాసనసభలో మాట్లాడుతుండగా ఈయన కాంగ్రెస్ తరపు నుంచి ముఖ్యమంత్రిగా పోటీ చేసి ఎన్నిక చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు శాసనసభలో చాలా స్పష్టంగా కూడా తెలంగాణను మీరు వాడుకుంటున్నారయ్యా అని ఆ మాటను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నిరుద్యోగులను బాగా గుర్తుపెట్టుకోండి. నిరుద్యోగులు మరి ఎంతకాలం బట్టి, సో ఓకే మేము విడిపోయిన తర్వాత తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణ పిల్లలకి వస్తాయని ఎంత ఆశతో మొదటిసారి రెండోసారి కూడా పట్టం కట్టినా కానీ ఇంతవరకు కూడా నిరుద్యోగులకు ఒక ఉద్యోగ కల్పన కూడా కల్పించలేనటువంటి పరిస్థితి. రెండోదిగా పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులతోనే సరిపెట్టుకోవాలి అనుకుంటే, అవుట్సోర్సింగ్ ఉద్యోగులతోనే సరిపెట్టుకోవాలనుకుంటే కనుక నిరుద్యోగుల యొక్క బాధలు, ఆర్తనాదాలు, వారి యొక్క ఎంతోమంది ప్రాణత్యాగం కూడా చేశారండి నిజంగా. మరి ప్రభుత్వం ఎందుకని ఇంకా వీటిని జాప్యం చేస్తుంది అన్నదని అర్థం కాలేనటువంటి పరిస్థితి. మరికొంతమంది దీని మల్టీ జోనల్ వ్యవస్థ కదా, సో జోనల్ వ్యవస్థను విడగొట్టాలంటే దాదాపుగా 6 నుంచి 8 నెలలు పడుతుందని. సో ఈ విషయాలన్నీ తెలుసున్నప్పుడు గతంలోనే చేసి ఉండాలి ఈ విషయాలు. కానీ ఇంకా లేట్ అయితే కనుక ఎంతకాలం ఎంతవరకు అన్నది నేనండి మీకు గుర్తుందో లేదో, నేను గట్టిగా చక్క వీడియో చేశాను చాలామందికి తెలుసు. సో దీనివలన చూడండి, మన వీడియోల వలన కొంతమంది రాజకీయ పార్టీలకు చెందినటువంటి వారు, అది ప్రతిపక్షం కావచ్చు మిగిలినటువంటి అక్కడ ఉన్నటువంటి పక్షాలు కావచ్చు ఎవరైనా, వారికి సూటిగా గుచ్చుకుని ఇప్పటికైనా సరే ఓకే వాళ్ళు లేవాలి మాట్లాడాలి. ఇప్పుడు అధినేత్రి అయినటువంటి షర్మిల గారు మాట్లాడుతున్నారు, ఎస్, మిగిలినటువంటి పార్టీలు అందరూ కూడా మాట్లాడాలి. రేవంత్ రెడ్డి గారు అక్కడ సంజయ్ గారు అదవుతుందా, సో ఉన్నటువంటి వీళ్ళ అధికార పక్షం కూడా మాట్లాడాలి. మన హరీష్ రావు గారు అనుకున్న బహుశా ఆయన అంటున్నారు మాట్లాడుతున్నారు, హుజారాబాద్ ఎన్నికలు అయిన తర్వాత ఖచ్చితంగా మేమైతే కనుక ఈ నోటిఫికేషన్ జారీ చేస్తాం. ఎస్, ఇప్పుడు జారీ చేస్తే దానికి దీనికి సంబంధం లేదు కదా. ఇప్పుడు జారీ చేశారనుకో ప్రిపరేషన్ చేసుకున్న వాళ్ళు బాగుంటుంది, అయిపోయిన తర్వాత జారీ చేద్దామంటే మళ్ళీనేమో దేశంలో కరోనా థర్డ్ వేవ్ అనేది ప్రారంభం అంటున్నారు, థర్డ్ వచ్చిందనుకో మళ్ళీ నోటిఫికేషన్స్ వస్తాయా, లేదు ప్రభుత్వానికి మళ్ళీ ఏం దొరుకుతుంది, ఒక ప్లస్ పాయింట్ దొరుకుతుంది. సో నేను చెప్పింది అవునా కాదని మీరే ఆలోచించండి ఫ్రెండ్స్. ఇది ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో ఆలోచించి నిజంగా పారదర్శకత
అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ జవాబుదారితనంగా పారదర్శకంగా చేయాలంటే, విశ్వసనీయతతో చేయాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా నోటిఫికేషన్స్ని జారీ చేయాలి. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా వారికి ఉద్యోగ కల్పన రావాలనే ఒక ఆశయం, ఎంతో కాలం బట్టి ఎదురు చూస్తున్నటువంటి వారికి ఉద్యోగాలు రావాలి ఖచ్చితంగా వారు చదువుకున్నటువంటి చదువుకి. ప్రతి సంవత్సరం ఏమవుతుంది, పోటీతత్వం పెరుగుతుంది. అవునా, ఇచ్చే పోస్టులు ఏమో వందల్లో ఉంటే రాసేటువంటి పోస్టులు లక్షల్లో ఉంటున్నారు ఇక్కడ. అది ఆలోచించాలి ప్రభుత్వం. ఇప్పుడు నిన్న మాట్లాడుతున్నారు మేడం గారు, మాట్లాడుతున్నారు చక్క షర్మిల గారు, ఎస్ మంచిది, మిగిలినటువంటి అందరూ కూడా మాట్లాడారు. కేసీఆర్ కూడా స్పందించి వెంటనే నోటిఫికేషన్ జారీ చేయడానికి దీన్ని రంగం సిద్ధం చేస్తే చాలా సంతోషం. సో ఫ్రెండ్స్, మీకైతే కనుక నా నుంచి మంచి ఆ యొక్క సపోర్ట్ అయితే కనుక మీకు వస్తుంది, మీరు అందరూ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు మీరు తెలుసుకోండి. మన ఛానల్ కొత్తగా మీరు చూస్తున్నట్లే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.